నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నిబంధనల ప్రకారం 8 గంటలు పనిచేయాల్సి ఉన్నా 14 గంటలు పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు నల్గొండ ఆర్టీసీ డిపో కార్మికులు. అధికారుల తీరును నిరసిస్తూ 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 7 డిపోల సిబ్బంది బస్సులను నడపడం లేదు. బస్సులు రోడ్డు ఎక్కకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా హెడ్క్వార్టర్ నల్గొండ డిపోల అకారణంగా అధికార పార్టీకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పనిభారం పెరిగినందువల్ల వాళ్ళు గత 2 రోజులుగా బస్సులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేసినా వాళ్ళని కనీసం వాళ్ళని పిలవకుండా మాట్లాడకుండా 2 రోజుల నుంచి వాళ్ళు మొండి వైఖరి ప్రదర్శిస్తుంటే దానికి నిరసనగా మేము మిగతా 6 డిపోలు కూడా సంఘీభావంగా ఈరోజు బస్సులు బంద్ చేసినాం. మాకున్న MTW యాక్ట్ ప్రకారం దాని ప్రకారం 8 గంటల డ్యూటీకి చేస్తుందుకు సిద్ధంగా ఉన్నాం తప్ప అదనంగా టిప్పులు పెట్టి అదనంగా కిలోమీటర్లు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు డిపో బంద్ చేయడానికి కారణమైంది. కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంటు తన మొండి వైఖరి మార్చుకొని మాకున్న హక్కులని, మేము కొత్తగా ఏం అడుగుతలేము, మాకున్న హక్కులని మాకు ఇచ్చి డ్యూటీలు నడిపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరుతున్నాం. అదనంగా 14 గంటలు చేయమని చెప్తున్నారు. 14 నుంచి 16 గంటల దాకా అవుతున్నాయి. వాళ్ళు చెప్పడం 14 గంటలు చెప్తున్నారు. అదనంగా కూడా అవి క్యాలిక్యులేట్ చేస్తే 16 గంటల దాకా అవుతున్నాయి. అట్లాంటి డ్యూటీలు మేము ఒప్పుకోవట్లేదు.